నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎరువుల విక్రయాలపై తనిఖీ బృందాల ఏర్పాటు నిబంధనలు లోపిస్తే లైసెన్స్ ను రద్దు చేస్తామన్న ఏడీఏ డాక్టర్ రాజశేఖర్ ఓటిఎస్ పై రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న డిడిఓ భాస్కర్ మోసపూరిత మెసేజ్లపై పోలీసుల నిఘా మాయమాటలు నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దన్న అడిషనల్ ఎస్పీ చిదానంద రెడ్డి నంద్యాలలో అనధికార లేఅవుట్ల గుర్తింపు గడువులోగా ఫీజు పెనాల్టీ చెల్లించాలని హెచ్చరించిన తహసీల్దార్ రవికుమార్ అమ్మవారిశాలలో ఘనంగా ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు గజగౌరి కలశాభిషేకాలను విజయవంతం చేయాలన్న వాసవి మహిళా మండలి ప్రతినిధులు నేటి నుంచి నంద్యాలలో ఇంటింటికి రేషన్ పంపిణీ ఇబ్బందులకు గురిచేస్తే ఎండియులపై చర్యలు తప్పవన్న సివిల్ సప్లై అధికారులు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు డీలర్ల ఎరువుల విక్రయాలపై తనిఖీ చేపట్టేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. రబీ సీజన్లో గతేడాది అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి నేటి వరకు ఎరువుల సరఫరా విక్రయాలు రికార్డుల వివరాలను అధికారులు పరిశీలించనున్నట్లు మీడియాకు తెలిపారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డీలర్లు ఆధార్ అనుసంధానం లేకుండా రైతులకు ఎరువులు విక్రయించరాదని గోడౌన్ బుక్ బ్యాలెన్స్ల రికార్డులు సక్రమంగా ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ జేడీఏ ఆదేశాల మేరకు ఏడీఏ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు నేటి నుంచి తనిఖీలు చేపడతారని రికార్డుల్లో తప్పులు దొర్లితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నమస్కారము. మనకు గత రబీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈరోజు వరకు సప్లై అయినటువంటి వివిధ రకాల ఎరువులు మరి ఏ విధంగా ఏ డీలర్కు ఎంత ఎరువులు సప్లై అయినాయి, తర్వాత ఆ డీలర్ ఎరువులను ఏ ఏ రైతులకు మరి ఆధార్ అథెంటికేషన్ చేసి ఆధార్ తమ్ము తీసుకొని అమ్మినారు అనే విషయాల మీద ఈరోజు మేము డివిజన్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాప్స్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసి కమిషనర్ గారి ఆదేశాలు జేడీఏ గారి ఆదేశాల ప్రకారము మరి ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి అవసరమైతే మరి డిటెన్షన్ ఇస్తున్నాం. అంటే స్టాప్ సేల్ చేయడం కానీ ఇంకా అది కంటే ఎక్కువగా పొరపాట్లు ఏదైనా చేసింటే సీజర్ చేసి కానీ వారి మీద ఎరువుల చట్ట నియంత్రణ ప్రకారము యాక్షన్ తీసుకోవడానికి మేము ఇంటర్నల్గా ఒక మండలం ఏవోని ఇంకొక మండలానికి వెళ్ళి ఆ మండలంలో ఉన్నటువంటి ఎరువు షాపులని తనిఖీలు చేసే నిమిత్తమై ఈరోజు ఆర్డర్స్ తయారు చేస్తున్నాం. సో ఇందు మూలంగా మరి బనగానపల్లికి బండి ఆత్మగూరి ఏవో గారిని బనగానపల్లి వెళ్ళి తనిఖీ చేయమనే ఆదేశాలు ఇస్తున్నాను. అదేవిధంగా బండి ఆత్మగూరికి బనగానపల్లి ఏవో గారిని తనిఖీ చేసేదానికి ఆర్డర్స్ ఇస్తున్నాను. పక్కన గడివేముల పాణ్యం వారిద్దరు కలిసి పాణ్యం మండలంలోను గడివేముల మండలంలోను తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వమని చెప్తున్నాను. లోకల్గా ఉన్నటువంటి ఈ మహానంది తర్వాత నంద్యాల ఈ మహానంది నంద్యాలకి మరి లోకల్ ఏవో నంద్యాల ఏవో గారు అదేవిధంగా మహానంది ఏవో బండాత్మగూరి ఏవో ముగ్గురు కలిసి నంద్యాలలో ఉన్నటువంటి ఎరువుల షాపులను వచ్చినటువంటి సరుకులు సరైన విధంగా మరి రైతులకు పంపినైనా లేదా విధానంలో మేము తనిఖీ చేయబోతున్నాం. సో ఈ విధంగా మహానందికి తర్వాత నంద్యాల ఏవో గారు మహానంది షాపులని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఈ విధంగా ఇంటర్నల్ ఆర్డర్స్ తర్వాత మాకు ఇచ్చిన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము నేను సూపర్వైజర్ ఆఫీసర్గా ఉండి వారిని తనిఖీ చేసేదానికి ఈరోజు మేము బృందాలుగా ఏర్పడి ఆరు మండలాల్లో కూడా ఎరువుల షాపులు తనిఖీ చేస్తున్నాం. ఒక ప్రైవేట్ డీలర్స్ మాత్రమే కాకుండా మరి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ తర్వాత మార్క్ ఫెడ్ ఈ విధంగా వీటిని కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తనిఖీ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఇంకా అథెంటికేషన్ చేయకుండా గోడౌన్లో ఉన్న బ్యాలెన్స్ బుక్ బ్యాలెన్స్కి అదేవిధంగా మనకు ఈ పాస్లో ఉన్నటువంటి బ్యాలెన్స్లో మూడు ఒకటే ఉంటే ఆ డీలర్ బాగా వ్యాపారం చేస్తున్నారని అర్థం. ఈ యొక్క అక్కుతవకలు ఏమైనా ఉంటే ఎవరికైతే అమ్మినారు ఒక్కొక్కసారి సర్వర్ పనిచేయదని కూడా మరి ముందుగా ఎరువులు ఇచ్చి తర్వాత తంబేపించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు రికార్డ్స్ సరిచేసుకోవాలా. రికార్డ్స్లో ఏదైనా పొరపాట్లు ఉంటే ఖచ్చితమైనటువంటి మరి సమాచారం మాకు దొరికినప్పుడు మేము లైసెన్సులు రద్దు కానీ క్యాన్సిల్ చేసేదాన్ని కూడా వెనకాడమని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను.
ఓటీఎస్ విధానంపై ప్రభుత్వం నుంచి పొందిన పత్రాలతో సంబంధిత ఇంటిపై యజమానికి పూర్తి స్థాయి హక్కు లభిస్తుందని ఓటీఎస్ పై వస్తున్న తప్పుడు వదంతులు నమ్మవద్దని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలో 1200 మంది లబ్ధిదారులు వన్ టైం సెటిల్మెంట్కు డబ్బు చెల్లించారని వీరిలో 548 మందికి రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మండలంలో 7800 మందిని హౌసింగ్ కార్పొరేషన్ లబ్ధిదారులను గుర్తించామని మిగిలిన లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నంద్యాల మండలంలో ఓటీఎస్ హౌసింగ్కి సంబంధించి ఇప్పటికే రిజిస్టార్ చేయించుకోవడం కోసం 1200 మంది అమౌంట్స్ కూడా పే చేసి ఉన్నారు. వారిలో 543 మందికి పట్టాలు కూడా రైజ్ చేశాము. వాటిలో 205 వరకు సబ్ రిజిస్టార్ ద్వారా అప్రూవ్డ్ అయినాయి. మిగిలిన వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఉన్నటువంటి 10,000 లోపు ఉన్నటువంటి అమౌంట్ చెల్లించినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పట్టా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ సైటు ఆ ఇంటి మీద వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళను పిల్లలకు కానీ లేదా ఉపయోగించుకోవడానికి కానీ లోన్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దాదాపు మన మండలంలో 7800 మంది ఈ గతంలో హౌసింగ్కి సంబంధించి ఉపయోగించుకున్నారు. ఇప్పటి వరకు 5,000 మంది యొక్క పేర్లు కూడా ఆన్లైన్ డేటా ఎక్కించడం జరిగింది. మిగిలినవి కూడా ఎంక్వైరీ చేసి ప్రాసెస్ చేస్తున్నాము. ఈ 1200 మందే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీ యొక్క ఇంటి మీద మీకు యాజమాన్య హక్కులు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎలాంటి అపోహలు పోకుండా ఇది మీ యొక్క హక్కు, మీకు ఉపయోగకరం కాబట్టి పక్క నుంచి వచ్చేటువంటి నెగిటివ్ సమాచారాల్లో దరి చేయకుండా ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్లయితే మీ కుటుంబానికి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. యువతను ఆకర్షించి ఆర్థికంగా నష్టం కలిగించేందుకు చేసే మోసపూరితమైన మాటలు మెసేజ్లు నమ్మవద్దని నంద్యాల అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి సూచించారు. విదేశాలతో పాటు ఢిల్లీ, జార్ఖండ్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడి ప్రాంత ప్రజలను మోసాలకు గురి చేస్తూ డబ్బు స్వాహా చేస్తున్నారని అలాంటి వారి బారిన పడవద్దని ఆయన హెచ్చరించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు కావడం కానీ కరోనా సమయంలో స్కాలర్షిప్లు అంటూ రావడం జరిగిందన్నారు. ప్రజలు యువత డబ్బు చెల్లించి మోసపోవద్దని, అలాంటి వారిపై ఏమాత్రం అనుమానం కలిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో రకరకాలుగా ప్రజల్లో ముఖ్యంగా యువతను ఆకర్షించి ఆర్థికంగా నష్టం కలిగించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కొంతమంది. ఎలాంటివంటే ముఖ్యంగా 60 రోజుల్లోనే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి డబ్బులు రెట్టింపు చేస్తామని, అలాగే మీరు ట్యాక్సులు చెల్లిస్తే మీకు కొంత అమౌంట్ వచ్చింది, కరోనా సమయంలో స్కాలర్షిప్లు వచ్చాయని, లేకపోతే మీకు లాటరీ తగిలిందని చెప్పి డబ్బులు కట్టించుకొని మోసం చేస్తున్నారు. ప్రజలు ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా అతి తక్కువ సమయంలో డబ్బులు రెట్టింపు కావడం కానీ మనకు లాటరీ రూపంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లు లక్షలాది కోట్లాది రూపాయలు మనకు రావడం కానీ జరగదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇలాంటివి అన్నీ కూడా ఎక్కువగా విదేశాల నుంచి కానీ లేకపోతే ఢిల్లీ, బీహార్, జార్ఖండ్ అలాంటి చోట ఉండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ట్రాప్లోకి దించి మోసాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వారి బారిన పడకండి. డబ్బులు కట్టేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, కేసులు నమోదు చేసుకుని విచారణ జరిపి సుదూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళను పట్టుకోవడం కూడా జరుగుతుంది కొన్ని కేసుల్లో. అయితే అప్పటికే వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి కాజేసిన డబ్బునంతా కూడా వాడుకుంటున్నారు, కాబట్టి తిరిగి ఇప్పించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే ఇలాంటి వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించండి. ఏమాత్రం అనుమానం వచ్చినా
పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల మండలంలో 52 అనధికార లేఅవుట్లను గుర్తించామని, గడువులోగా ఫీజు పెనాల్టీ చెల్లించాలని తహసీల్దార్ రవికుమార్ హెచ్చరించారు. 15 రోజుల్లోగా చెల్లించాలంటూ ఇదివరకు ఇచ్చిన నోటీసులపై యజమానుల నుంచి ఎలాంటి స్పందన లేదని, ఫైనల్ నోటీసు కింద మరో వారం రోజులు గడువు ఇస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, చివరి గడువులోగా ఫీజు పెనాల్టీ చెల్లించని పక్షంలో తదుపరి చర్యలకు కలెక్టర్కు సిఫారసు చేస్తామన్నారు. ఫీజు పెనాల్టీ చెల్లించి కలెక్టర్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్నాకే తదుపరి రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ఆయన సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశం మేరకు నంద్యాలలో ఉన్నటువంటి ఈ సివిల్ సప్లైస్ ఏవైతే రైస్ మిల్స్ కానీ లిక్విడ్ షాప్స్ కానీ సో అన్ఆథరైజ్డ్ ఇంకా ఏవైనా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే వాటిపైన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించి ఉన్నారు. సో ఫస్ట్ అది ముందుపల్ల ఉన్నటువంటి ఒక రైస్ మిల్ని ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ముందు ఏం రిజిస్టర్స్ పైన చేస్తారు, స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, సో వాటి ఇంకా అప్రూవ్ కూడా తెలుసుకోవాల్సింది. నంద్యాల నందు దాదాపుగా 52 కేసులను అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కింద గుర్తించడం జరిగింది. వారికి విత్ ఏదైతే నాన్ అగ్రికల్చర్ ఫీతో పాటు 5% పెనాల్టీ కూడా విధించేసి, మీరు 15 రోజుల లోపల ఈ యొక్క చలనాన్ని నాన్ అగ్రికల్చర్ చలనాన్ని చెల్లించాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు ఏదంటి చలనాలు కట్టలేదు. అందువల్ల మళ్ళీ ఫైనల్ నోటీస్గా ఒక 7 రోజుల సమయం ఇచ్చేసి ఈ 7 రోజుల లోపల ఈ యొక్క పెనాల్టీ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఫీ కట్టమని చెప్పేసి ఇష్యూ చేసి ఉన్నాము. ఇన్ కేస్ వాళ్ళు ఈ 7 రోజుల లోపల కూడా చెల్లించని పక్షంలో ఇవన్నీ కూడా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ జరగకుండా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. తద్వారా కలెక్టర్ గారు వాటిని ఒకసారి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో చేర్చినట్లయితే తదుపరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పెనాల్టీ పే చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పంపించేసి కలెక్టర్ గారి నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్న తర్వాతనే అవి రిజిస్ట్రేషన్ జరుగుతాయి. దయచేసి ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో ఈ నోటీస్ ముట్టిన వెంటనే 7 రోజుల లోపల మీరు ఈ యొక్క పెనాల్టీ కానీ ఫీ కానీ పే చేసినట్లయితే వారిని రెగ్యులైజ్ చేసేందుకు యాక్షన్ చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తాను. పట్టణంలోని అమ్మవారి స్థలలో వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను పురస్కరించుకుని తొలి రోజు మంగళవారం వాసవిమాతకు పాలాభిషేకం చేశారు. ఆలయంలో 2-3 తేదీల్లో నిర్వహించే గజగౌరి వ్రతం, కలశాభిషేకాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని మహిళా మండలి ప్రతినిధులు మీడియాకు తెలిపారు. జయ వాసవి మాత.
నంద్యాల అమ్మవార్షాలలో ఆ అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా మొదటి రోజు పాలాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలు ఎంతగానో విరివిగా పాల్గొన్నారు. అలాగే రేపు గజగౌరి వ్రతం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వ్రతానికి పాల్గొనదలసిన వారందరూ రేపు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మీరందరూ అమ్మవారి బంగారు బొట్టు కాను 200 ఇచ్చారు. ఆ అమౌంట్తో రేపు అమ్మవారికి బంగారు బొట్టు బులాకి నత్తు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇచ్చిన అమౌంట్కు బంగారు బొట్టే కాకుండా అమ్మవారికి గొడుగు పైన లక్ష్మీనారాయణులకు కిరీటాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి రేపు మీరు అందరూ ఇచ్చేస్తే ఈ కార్యక్రమానికి అవన్నీ మీ చేతుల ద్వారా తగిలించి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. జైవాసం. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా 3వ తారీఖు 6:30 కన్యలచే 108 కన్యలచే కలశములు తీసుకొని పోయి అక్కడ జలం సేకరించి అమ్మవారికి తెచ్చి ఇక్కడ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 10:30 కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రసాద వినియోగము జరుగుతుంది. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ ప్రజలందరూ నంద్యాల ప్రజలందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలానే 2వ తారీఖు గజగౌరి వ్రతం అయిపోయిన తర్వాత 4 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ విగ్రహాలు 138 విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి గజగౌరి విగ్రహాలు ఈ విగ్రహాలను తీసుకొని పోయి చెరువు కట్టలో అమ్మవారి నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జైవాసు. నంద్యాల పట్టణంలో ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఎండియుల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. కార్డుదారుల ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేస్తారని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రక్రియను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రేషన్ సరఫరాలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నా, ఇబ్బందులకు గురి చేసినా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎండియుల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయించున్నారు. కావున ప్రతి ఒక్క కార్డుదారులు వచ్చిన ఎండియుల ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రేషన్ వేయించుకోలేను. మరియు మీకు మీ దృష్టికి ఏదన్నా ఎండియులు ఏదన్నా ఇబ్బంది కనబెట్టిగా మాకు తెలుపలేను. అటువంటి వారిపై చర్య తీసుకోబడము. కావున ప్రతి ఒక్కరు ఇంటింటి దగ్గరికి రేషన్ బండి వస్తుంది. ప్రతి ఒక్క ఇప్పుడు ఒక బియ్యము కంది బ్యాలు చక్కెర ఇవ్వబడును. కానీ దీనిపైన ఏదైనా కంప్లైంట్ ఉన్నా కన్సల్ట్ తహసీల్దార్ గారికి కానీ సివిల్ సప్లైస్ డీటీ గారు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ యుగంద్ రెడ్డి గారు కానీ ఇవ్వాల్సి కోరడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎరువుల విక్రయాలపై తనిఖీ బృందాల ఏర్పాటు, నిబంధనలు లోపిస్తే లైసెన్స్ ను రద్దు చేస్తామన్న ఏడీఏ డాక్టర్ రాజశేఖర్. ఓటీఎస్ పై రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న డీడీఓ భాస్కర్. మోసపూరిత మెసేజ్ లపై పోలీసుల నిఘా, మాయమాటలు నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దన్న అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి. నంద్యాలలో అనధికార లేఅవుట్ల గుర్తింపు, గడువులోగా ఫీజు పెనాల్టీ చెల్లించాలని హెచ్చరించిన తహసీల్దార్ రవికుమార్. అమ్మవారి శాలలో ఘనంగా ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు, గజగౌరి కలశాభిషేకాలను విజయవంతం చేయాలన్న వాసవి మహిళా మండలి ప్రతినిధులు. నేటి నుంచి నంద్యాలలో ఇంటింటికి రేషన్ పంపిణీ, ఇబ్బందులకు గురి చేస్తే ఎండియులపై చర్యలు తప్పవన్న సివిల్ సప్లై అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.